మట్టి లోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి. మనిషి జన్మదినం రహస్యమా? మనిషి జన్మదినం రహస్యమా? మానవ జన్మదినం ఇది. ఈ పదం మనకు కొత్తదేం కాదు. ఎందుకంటే ఈ భూమి మీద మన కళ్ళ ముందు ఎన్నో జన్మదిన కార్యక్రమాలు జరగటం ప్రతిరోజు మనం చూస్తున్నాం. ప్రపంచంలో ప్రతిరోజు జన్మదినాలు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలో ప్రతిరోజు ఏదో దేశంలో, ఏదో ప్రాంతంలో, ఏదో పట్టణంలో, ఏదో పల్లెలో, ఎక్కడో చోట ఏదో ఒక వీధిలో ఈ జన్మదిన కార్యక్రమాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. మనుషులందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు, మన భారతదేశంలో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు వాళ్ళ జన్మదినాన్ని జరుపుకోవటం మనందరికీ తెలుసు. ఇంకో విషయం ఏంటంటే తమ జన్మదినముతో పాటు తమ స్నేహితుల యొక్క జన్మదినాలు, వారి యొక్క బంధువుల యొక్క జన్మదినాలు, వారి కుటుంబ సభ్యుల యొక్క జన్మదినాలు జరుపుకోవటం కూడా మనకు తెలుసు. అంతేకాదు రాజకీయ నాయకుల జన్మదినాలు, నాయకుల యొక్క జన్మదినాలు, ఇలా ఎన్నో జన్మదినాలు మనుషులు ఎందరో జరుపుకుంటూ ఉంటున్నారు. అంతేకాకుండా మరి కట్టబడినటువంటి ప్రార్థనా మందిరాలు, చర్చి బిల్డింగులకు కూడా జన్మదినాలు జరపటం, అలాగే సంస్థలకు జన్మదినం, అది పుట్టినరోజు, దాన్ని స్థాపించిన రోజు జరపటం, ఇలా ఇవన్నీ మనకు తెలుసు ప్రియులారా. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మనిషి ఇన్ని జన్మదినాలు జరుపుతూ దేవుడికి కూడా జన్మదినం జరపటం మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో దేవుళ్ళను నమ్మే వాళ్ళు వారు నమ్మిన దేవుళ్ళ యొక్క జన్మదినాలను జరపటం మనం చూస్తున్నాం. ఒక విషయం మీకు చెప్తాను, మనిషి కలిగించిన వాటికి, మనిషి పుట్టించిన వాటికి, మనిషి ఏర్పాటు చేసుకున్న వాటికి జన్మదినం జరుపుతున్నాడు అంటే సమంజసంగానే ఉంటుంది. కానీ మానవునికి జన్మనిచ్చిన దేవుడికి కూడా జన్మదినం జరపటం అనేది కొంచెం విడ్డూరంగా ఉంది. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. మనుషులకు జన్మనిచ్చాడు దేవుడని చెప్పుకుంటూ ఆయన జన్మదినాన్ని కూడా జరిపేవాళ్ళు లేకపోలేదు. ఈ ప్రపంచంలో జయంతులు, వర్ధంతులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. పుట్టినరోజు జయంతి అని, చనిపోయిన రోజు వర్ధంతి అని ఈ కార్యక్రమాలు నిత్యము ప్రతిరోజు ఎక్కడో చోట ఎవరో ఒకరివి జరుగుతూనే ఉంటాయి ప్రియమైన దేవుని వారలారా. సరే, దేవుళ్ళ జన్మదినం జరుపుకునే వాళ్ళు ఉన్నారు, ఆ విషయం మనం ప్రక్కకు పెడితే మన జన్మదినం గురించి మనం ఆలోచించాలి. మానవుని జన్మదినం అంటే మన జన్మదినము రహస్యమా? అసలు మనిషి జన్మదినం మనిషికి తెలుసా? ఈ విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుదాం ప్రియమైన దేవుని వారలారా. మానవ జన్మను గురించి దావీదు గారు ఒక మంచి విషయాన్ని తెలియచేస్తున్నారు. చూద్దాం, 139వ కీర్తన 13వ వచనం నుండి కొన్ని మాటలు 15వ వచనం వరకు చదువుదాం. ఇది దావీదు గారు రచించిన కీర్తన, పైన చిన్న చిన్న అక్షరాలలో దావీదు రచించినదని మనకు అనిపిస్తుంది. దావీదు గారు ఏమంటున్నారంటే దేవుడితో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి. దేవునితో మాట్లాడుతూ అంటే దేవునికి ప్రార్థిస్తూ దేవుడికి తెలియజేస్తున్నది ఏంటంటే, దేవా నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా అంతరింద్రియములు, అంతరింద్రియములు అంటే లోపల కనబడకుండా ఉన్న అవయవాలు. మనకు లోపల ఉన్న అవయవాలు కనిపించవు, లోపల దేవుడు
అమర్చిన అవయవాలని అంతరింద్రియాలు అంటారు. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తర్వాత నీవు నన్ను కలుగ చేసిన విధమును చూస్తే, అంటే నా దేహాన్ని నువ్వు నిర్మించావే, నా దేహమును నా అంతరింద్రియములను కలుగ చేసావే. ఈ కలుగ చేసిన విధానాన్ని గూర్చి, నీ పనితనమును గూర్చి ఆలోచిస్తే ఒక ప్రక్క నాకు భయం వేస్తుంది, నీవంటే నాకు భయం వేస్తుంది, నీవు చేసిన కార్యాలు చూస్తే నాకు ఆశ్చర్యమే కలుగుతుందన్నటండి. నాకు ఒక ప్రక్క భయమును మరో ప్రక్క ఆశ్చర్యమును కలుగుతున్నవి అన్నాడు. ఇందును బట్టి నేను నీకు నన్ను నిర్మాణం చేసిన విధానాన్ని బట్టి, నా అంతరింద్రియములను కలిగించిన విధానాన్ని బట్టి, నీ పనితనాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ కష్టాన్ని బట్టి, నా కొరకు ఆలోచించిన దానిని బట్టి, దీనినంతటిని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమండి, నిజంగా దేవుని నిర్మాణం ఎంత ఆశ్చర్యం! మన అవయవాల గురించి మనం ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యం అండి. నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి ఏంటండి ఈ నిర్మాణం? ఈ ప్రపంచంలో ఎవరైనా ఈ నిర్మాణాన్ని చేయగలుగుతారా? టెక్నాలజీ ఎంతో అభివృద్ధి పొందిన కాలంలో మనం ఉంటున్నాం. అయినప్పటికీ మనిషి తనకున్న జ్ఞానంతో ఈ అవయవాలలో ఒక్క అవయవాన్ని కూడా మనిషి ఇంతవరకు చేయలేదు, చేయబోడు కూడా. దేవుడు చేసిన లాంటి అవయవాన్ని మనిషి చేయలేడు. ఒకవేళ ఏదో ఒక విధంగా ప్లాస్టిక్ ఏదో మనిషికి తయారు చేసి అమర్చవచ్చు. మనిషి కాలుపోతే ఏదో ప్లాస్టిక్ కాలు, ఏదో ఒక విధమైన చెక్క కాలు, కట్టె కాలు ఏదో పెడతాడు. కానీ దేవుడిచ్చిన దానిలాగా ఉండదు అది. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయము, ఒక ప్రక్క ఆశ్చర్యం. ఈ అవయవ నిర్మాణం నిజంగా దీని గురించి ఆలోచిస్తేనండి, ప్రతి అవయవం యొక్క పనితనాన్ని చూడండి, ఎంత ఆశ్చర్యం, ఎంత చక్కగా చేశాడండి దేవుడు. అవయవాలే కాదు, మనిషికి దేవుడిచ్చిన రూపాన్ని చూడండి, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రూపాన్ని పెట్టాడు. మనందరికీ అవయవాలు సమానంగానే ఉన్నాయి. రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కళ్ళు, రెండు చెవులు, ఒక ముక్కు, ఈ అవయవాలన్నీ మనకి అందరికీ సరిపడా కనిపిస్తున్నా ఒక్కొక్కరి ముఖంలో ఒక్కొక్క రూపం. ఒక్కో మొహాన్ని చూస్తున్నప్పుడు ఒక్కొక్క రూపం కనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం! ఏమండి, ఒక పనివాడు వరుసగా ఒక 20 ఇండ్లు కట్టాడనుకోండి, అన్నీ ఆ ప్రతి ఇంటికి కూడా వస్తువులు సమానంగానే, రెండు గుమ్మాలు, నాలుగు కిటికీలు అలా పెట్టుకుంటూ వెళ్ళమంటే కడతాడు. దాదాపుగా ఒక మనిషి ఒకే కొలతలతో కట్టిన ఇండ్లను మనం చూసినప్పుడు అన్నీ ఒక్క విధంగానే కనిపిస్తాయి. ఎక్కడో చోట ఏదైనా ఒకళ్ళు చిన్న తేడా కనిపిస్తే కనిపించవచ్చేమో, కానీ దాదాపుగా అన్నీ ఒకే విధంగా కనిపిస్తాయి. కానీ మానవ దేహాన్ని కడుతున్నప్పుడు దేవుడు ఎంత జ్ఞానాన్ని ప్రదర్శించాడండి. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రూపం. మనల్ని అమెరికాలో ఉన్నా కనుక్కోవచ్చు, మరో దేశంలో ఉన్నా కనుక్కోవచ్చు. ఎందుకంటే మనలాంటి రూపం మరొకరికి ఉండదు. కవల పిల్లలకు కూడా ఎక్కడో చోట చిన్న తేడా తప్పనిసరిగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్ప నిర్మాణం అండి ఇది! ఆయన చేసిన నిర్మాణం ఎంత గొప్పది! తల్లి గర్భంలోనికి ఒక కణముగా వచ్చిన మనకు దేవుడు ఇంత చక్కగా అవయవ నిర్మాణం చేశాడు. చూడండి, చిన్న కణాన్ని డెవలప్ చేసి కళ్ళు, కాళ్ళు, చేతులు, గోళ్ళు, తల వెంట్రుకలు, ఏంటండి ఇదంతా, ఎంత ఆశ్చర్యం! నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయము, నాకు ఒక ప్రక్క ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలుసు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మానవ జన్మదినం గురించి మాట్లాడుతున్నాడు దావీదు గారు. జాగ్రత్తగా మీరు చూడాలి, ఇక్కడ నుండి మన పాఠం ప్రారంభమవుతుంది. ఇక్కడ మానవుని జన్మదినం గురించి మాట్లాడుతూ, మానవ జన్మదినం ఆ దినము కోసం మాట్లాడుతూ ఏమన్నాడండి, నేను రహస్యమందు పుట్టిన నాడు, నా పుట్టుక రహస్యంగా జరిగింది అంటున్నాడండి.
నా పుట్టుక అది నాకు తెలియదు, నన్ను కన్న తల్లిదండ్రులకు తెలియదు, నాకు వైద్యం చేసిన డాక్టర్లకు తెలియదు. ఈ ప్రపంచంలో నా పుట్టుక ఎవరికీ తెలియదు, అది రహస్యం. రహస్యం అంటే రహస్యం అంటేనే అది తెలియదు ఎవరికి. నేను రహస్యమందు పుట్టిన నాడు, చూసారండి, రహస్యమందు పుట్టాడట. అంటే తాను పుట్టిన రోజు నాడు, అవునా, నేను రహస్యమందు పుట్టిన నాడు, ఆ రోజట, తాను పుట్టిన రోజట రహస్యంగా ఉందని చెప్తున్నాడండి. నేను రహస్యమందు పుట్టాను అంటున్నాడండి. అంటే మానవ జన్మదినం రహస్యమా? దావీదు గారి జన్మదినం రహస్యంగా ఉందా? దావీదు గారిదే కాదు, మనం వాక్యంలోకి వెళ్ళి ఆలోచిస్తే మనందరి జన్మదినం రహస్యమేనండి. మనందరి యొక్క జన్మదినం రహస్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా రహస్యం? మా అందరికీ తేదీలు ఉన్నాయే, పుట్టిన తేదీలు మేము రాసుకున్నాం అని మీరు అనుకుంటున్నారా? మనం రాసుకున్న తేదీ నిజమైన జన్మదినమేనా? ఏమండి, మనం ఏమి రాసుకుంటాం? భూమి మీద పడింది రాసుకుంటాం. మన పిల్లలు భూమి మీద పడగానే తేదీ సమయం అంతా నోట్ చేసుకుంటాం. అదే మన జన్మదినం అనుకుంటాం. ఒక విషయం చెప్పమంటారా? అప్పటికే నీకు కొంత వయసు ఉంది, అప్పటికే నీకు కొంత వయసు ఉంది. ఈ సంగతి ఎంతమందికి తెలుసు? కానీ అప్పటికప్పుడే పుట్టినరోజు రాసుకొని ఇదే నా జన్మదినం అనుకుంటాం మనం. అది భూమి మీదకి వచ్చిన రోజు, అది అది నీ పుట్టుకరోజు కాదు. అసలు నువ్వు పుట్టింది అప్పుడు కాదు, నీకు ఒక జన్మదినం ఉంది. మరి భూమి మీదకి వచ్చింది ఏంటి? అది భూమి మీదకు పంపాడు దేవుడు ఆ రోజున నిన్ను. అది భూమి మీదకి వచ్చిన రోజు, ఆ రోజు రాసుకుంటున్నాం మనం. చక్కగా బర్త్డే కార్యక్రమాలు జరుపుకుంటున్నాం, మంచిదే. భూమి మీదకి వచ్చానని ఆనందిస్తున్నాం, మంచిదే. దాన్ని జరుపుకోవద్దని నేను అనడం లేదు. భూమి మీదకు దేవుడు నిన్ను పంపినందుకు ఆయనకు కృతజ్ఞత తెలియచేయి. పర్వాలేదు, ఒక మంచి కూడిక పెట్టు, దేవుని మాటలు చెప్పు, నీవు ఆనందించు. కొత్త బట్టలు తెచ్చుకుంటావు, ఏం తింటావో నీ ఇష్టం. అది భూమి మీదకి వచ్చిన రోజు, అది అప్పటికే నీకు కొంత వయసు ఉంది. ఏమండి, మనం భూమి మీద పడకముందు ఎక్కడున్నామో మీకు తెలుసా? భూమి మీద పడకముందు ఎక్కడ ఉన్నాం మనం అని మనం వాక్యాన్ని ఆలోచిస్తే మనం తల్లి గర్భంలో ఉన్నాం. బాగా వినండి, అలా మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తాను. అసలు మన జన్మదినం వరకు, అక్కడ వరకు తీసుకెళ్తాను. మనం భూమి మీద పడకముందు ఎక్కడ ఉన్నాము అని మనం ఆలోచిస్తే ప్రియులారా, మనము తల్లి గర్భములో ఉన్నాము. ఇక్కడ పడకముందు, భూమి మీద అడుగు పెట్టకముందు తల్లి గర్భంలో ఉన్నాం. అక్కడ జరిగిందట పుట్టుక, దానిని పుట్టుకనే దేవుడు బైబిల్లో రాయించాడు. అది పుట్టుకేనట. యెషయా గ్రంథం ఒకసారి చూడండి, 48వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త రాసిన గ్రంథం 48:8 చూద్దాం ప్రియులారా. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టావు అన్నాడు. చూడండి, అక్కడ అండర్లైన్ చేయండి. భూమి మీద పుట్టక మునుపు అంటే పడక మునుపు, భూమి మీదకి వచ్చింది పుట్టుక అనుకుంటున్నాం కదా, మంచిదే. దీనికంటే ముందు మనం ఒక చోట పుట్టామట, ఎక్కడో తల్లి గర్భమున. ఎంత బాగుందండి ఆ మాట, ఆ మాట చాలా. ఆ పదం చదవండి, నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని. తల్లి గర్భములో పుట్టామట, అది ఎప్పుడు తెలుసా? తల్లి గర్భంలోకి వచ్చిన రోజు. అది భూమి మీదకి వచ్చిన రోజు నువ్వు రాసుకున్నావు, ఇక్కడ తల్లి కడుపులోనికి వచ్చిన రోజును దేవుడు రాశాడు. ఎక్కడ పుట్టామట? ఇక్కడ పుట్టకముందు మనం, ఇక్కడ పడకముందు తల్లి గర్భంలో పడ్డామట. ఏమన్నాడు అక్కడ? నీ తల్లి కడుపున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు. అక్కడి నుంచే నేర్చుకున్నాడంట మనిషి తిరుగుబాటు. ఎలా? అమ్మ, అమ్మ ద్వారా తిరుగుబాటు. చాలామంది చూడండి మంచి మనసు ఉండదండి, తిరుగుబాటు. ఇదంతా కూడా లోపల ఉన్నవాడు అలవాటు చేసుకుంటాడు తిరుగుబాటు చేయటం. తల్లి కడుపులో పుట్టిన దగ్గర నుంచి అన్నాడు, చూడండి ఎంత బాగుందో. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని
అనిపించుకొంటివని నాకు తెలియను. నువ్వెప్పటి నుంచి చెడిపోయావు తెలుసా? తల్లి కడుపులో నుంచే. అక్కడ పుట్టావు కదా, అక్కడ నుండి ఆరంభమైంది ఈ తిరుగుబాటు. తల్లి ద్వారా పిల్లలు నేర్చుకుంటారండి ఇవన్నీ, తిరుగుబాటు. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించాలి. తల్లి గర్భంలో పుట్టామట. అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం ప్రారంభ వచనం, ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేనెక్కడ పుట్టానో తెలుసా మీకు? గర్భములో పుట్టాను, నా అమ్మ కడుపులో పుట్టాను, మా అమ్మ గర్భములో నేను పుట్టాను అంటున్నాడండి. నేను గర్భమున పుట్టగానే దేవుడు నన్ను పిలిచాడు. గర్భంలో పుట్టినప్పుడేనట. ఎక్కడ పుట్టాడు? ఆ మాట చూడండి ఎంత బాగుందో. నేను గర్భమున పుట్టగానే, మన పుట్టుక గర్భములో జరిగిందట అమ్మ. అంటే మన పుట్టుక అనేది ఎక్కడ జరిగింది? గర్భములో. గర్భములో పుట్టామా? 5వ వచనం కూడా చదవండి. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడనయుండి. ఇశ్రాయేలీయులు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా. నన్ను గర్భమున పుట్టించిన యెహోవా. మీకేమర్థమైంది? ఇక్కడ పడక ముందు ఒక చోట పడ్డాం మనం. ఎక్కడంటే తల్లి గర్భంలో పడ్డాం. ఈ భూమి మీద పడక ముందు ఎక్కడ పడ్డాము? తల్లి గర్భములో పడ్డాము. తల్లి గర్భములో పడ్డామట. చూసారండి, మరి ఆ తల్లి గర్భంలో ఎప్పుడు పడ్డామో ఎవరికైనా తెలుసా? తల్లి గర్భంలో ఎప్పుడు పడతామో తెలుసా? తల్లికి కూడా తెలియదు. కొద్ది రోజుల తర్వాత మనకు బాబు పాప పుట్టబోతున్నాడని తన భర్తకు చెబుతుంది స్త్రీ. కరెక్ట్గా ఏ తేదీన గర్భంలోకి బిడ్డొచ్చాడో తెలియదు. జ్ఞానం ఇంత డెవలప్ అయినా ఏమండి, వైద్య రంగంలో మనం ఎన్నో మార్పులు చూస్తున్నాం, అయినప్పటికీ ఇప్పటికీ కూడా తల్లి గర్భములోనికి ఈ బిడ్డ ఎప్పుడు వస్తున్నాడో, అసలు తల్లి గర్భంలో ఎప్పుడు పడుతున్నామో డాక్టర్లు కూడా చెప్పలేరు. ఏ స్కానింగ్ మిషన్ చెప్పలేదు. కొంచెం అటు ఇటుగా, కొద్ది రోజులు అటు ఇటుగా చెప్పగలుగుతారు సుమారుగా, తప్ప కరెక్ట్గా తెలియదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లి గర్భములో, తల్లి గర్భములోనికి మనం వచ్చామట. అక్కడ పుట్టామట, ఇక్కడ పడక ముందు. అక్కడ 9 మాసాలు ఉన్నాం. అక్కడ పుట్టిన మనం ఎంతకాలం ఉన్నాం? 9 మాసాలు. ఈ 9 మాసాలలో ఈ ఆకారంలోనికి మనల్ని తెచ్చింది ఎవరో తెలుసా? దేవుడేనండి. అందుకే 139వ కీర్తన 16వ వచనంలో మనం ఎక్కడ ఉన్నప్పుడు చూశాడో చూడండి, దావీదు గారు ఏమంటున్నారు? 139:16, నేను పిండమునయ్యుండగా, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో రాసుకున్నావు తండ్రి. చూసారా, నియమింపబడిన దినములలో ఒకటైనా కాలేదట. ఇదేంటి? దేవుడు మనకు కొన్ని దినాలు నియమించాడండి. ఏవి చెప్పండి? దేవుడు మనకు నియమించిన దినాలేవి? భూమి మీద పడినది మొదలుకొని చనిపోయేంత వరకు దేవుడు తన పనులు చేయటానికి మనకు దినాలను నియమించి తన గ్రంథములో వ్రాసుకున్నాడు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? భూమి మీద పడినది మొదలుకొని చనిపోయేంత వరకు. ఇక్కడేమన్నాడు? నియమించబడిన దినములలో ఒకటైనా కాలేదట. అవేవి? తల్లి గర్భంలో మనం ఆకారం తెచ్చుకుంటున్న రోజులవి. మనం భూమి మీద పడ్డ దగ్గర నుంచి నియమించబడిన దినాలు స్టార్ట్ అవుతాయి. 1, 2, 3 రోజులు అలా. మరి నియమించబడిన దినాలలో ఒకటైనా కాలేదు అంటున్నాడు. అదెప్పుడు? తల్లి కడుపులో, మనం తల్లి గర్భములో ఉన్నప్పుడు. ఎంతకాలం ఉన్నామండి? 9-10 నెలలు. మగపిల్లలైతే 9 నెలలు ఉంటారు, ఆడబిడ్డలైతే దగ్గర దగ్గరగా 10 నెలలు. అవునా? మరి ఈ 9-10 నెలలు మనం ఎక్కడున్నామంటే తల్లి కడుపులో ఉన్నాం. భూమి మీదకి వచ్చినప్పటికే మన వయసు ఎంత? సుమారు 9 నుంచి 10 నెలలు. అప్పుడు రాసుకొని ఇదే నా పుట్టినరోజు అనుకుంటున్నాం మనం. మనుషులు అనుకున్నదాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అప్పటికే మనకు 9 నెలలు. మరి 9 నెలలైనా అంతకుముందు మనం ఉన్నామా? మళ్ళా
అప్పటికే మనకు 9 నెలలేనా? ఇంకా మనం అంతకు ముందే ఉన్నామా? దీనిని కూడా మనం పరిశీలన చేయాలి. తల్లి గర్భంలోకి వచ్చాం. 71వ కీర్తన చూడండి, 71వ కీర్తన 6వ వచనం. 71వ కీర్తన దావీదు కీర్తన 6వ వాక్యాన్ని మనం చూడగలిగితే, నేను గర్భవాసినైనది మొదలుకొని. ఏ వాసి? ఏ వాసి? ఇప్పుడు మనం జగైపేట వాసులం. అంతకుముందు ఎక్కడున్నాము మనం? ఇప్పుడు జగైపేట వాసులు మనం. ఒకప్పుడు ఎక్కడున్నాము? గర్భవాసం మనది, గర్భములో ఉన్నాము. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు అంటే అర్థం ఏంటండి? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు చూశాడు కదా మనల్ని. ఎప్పుడు చూశాడు? పిండం అంటే, పిండం అంటే ఏంటండి? ఇంకా కన్నులు రాలేదు, కాళ్ళు రాలేదు, చేతులు రాలేదు. తల్లి గర్భములో ఒక రక్తపు ముద్దలాగా ఉన్నాం మనం. అవునా? ఎలా ఉన్నాం ఒకప్పుడు? తల్లి కడుపులో ఒక రక్తపు ముద్ద. ఆ ముద్ద ఒక ముద్దగా ఉన్నప్పుడే చూశాడట. అప్పటి నుంచి చూసి ఆయన మన అవయవాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయో లేదో పరిశీలిస్తూ మన నిర్మాణాన్ని జరిగించాడు తల్లి గర్భంలో. అందుకే ఆయన అంటాడు, చూడుము, నేను నిన్ను నా అరచేతుల్లో పెట్టి చెక్కుకున్నానయ్యా. 9-10 నెలలు ఎవరు కష్టపడ్డారో తెలుసా నీకోసం? నేను మీ తల్లి కడుపులో మీరున్నప్పుడు నా కష్టమే కదా మీకు ఈ రూపాన్ని తెచ్చింది అంటున్నాడు. నేను గర్భవాసినైనది మొదలుకొని, గర్భవాసినైనదంటే గర్భములోకి వచ్చిన రోజు మొదలుకొని 9 నెలలు, అంతేనండి? అంతే కదండి. 9 నెలలు లేదా 10 నెలలు నీవే నాకు ప్రాపకుడు అంటే, ప్రాపకుడు అంటే ఏంటండి? సహాయం చేసిన వాడు ఆయనే. 9 నెలలు ఎవరు చేశారు మనకు సహాయం తల్లి కడుపులో? ఏమండి, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఫ్యాన్ పెట్టుకున్నాం. అమ్మా నాన్నలు మనకు ఫ్యాన్ గాలి. మరి తల్లి కడుపులో ఎవరు మనకు గాలి ఇచ్చారు? ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మా నాన్నలు భోజనం కోసం ఆలోచిస్తున్నారు. మరి తల్లి కడుపులో 9 నెలలు 10 నెలలు ఏం తిన్నావు? దేవుడే మనకు ప్రాపకుడు. అక్కడ 9-10 నెలలు నీకు అన్ని పోషణలు జరిగించింది ఎవరో తెలుసా? నిన్ను చూసుకున్నది ఎవరో తెలుసా? నీ అవయవాలు చక్కగా ఏర్పడుతున్నాయో లేదో చూసింది ఎవరో తెలుసా? అమ్మా నాన్న కాదు, అచ్చం వీడు నాన్నపోలికనగానే ఆయన మీసం మేలేస్తుంటాడు. ఏమీ లేదు ఆయన కష్టం. శుభ్రంగా దీన్ని పడుకోవడం తప్ప ఏముందండి? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇచ్చేదెవరు? నిద్రపోయేవాళ్ళం మనం. మనకు దేవుడు ఇస్తున్నాడు, కష్టపడుతున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా, 127వ కీర్తన 2వ వచనంలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. 3వ వచనంలో ఏమిస్తున్నాడు? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు. ఏమిటి ఆయన ఇచ్చుచున్నది? బహుమానాన్ని ఇస్తున్నాడండి. నీకు తల్లి గర్భంలో ఏమిచ్చాడు? గాలినిచ్చాడు. నీకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఏమోనండి, ఆ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏ కష్టం తెలియదండి మనకి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే టార్చర్ పెట్టేవాళ్ళు, ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనల్ని దూషించేవాళ్ళు, అవమానించేవాళ్ళు, నిందించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, ప్రాణాలు తీసేవాళ్ళు. ఎంత బాధండి బాబు. అక్కడ హ్యాపీగా ఉంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కష్టాలు అనుభవించినట్టు గుర్తుందా మనకి? 9 నెలలు ఎంత హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ పడటమే ఏడుపుతో పడతాం. ఇక్కడ నవ్వుకుంటూ వస్తాం మనమంతా. పిల్లలు ఎలా పుడతారండి పుట్టేటప్పుడే? పెద్ద పెద్ద కేకలు, ఏడుపు. ఆ రోజు ఆరంభమైన ఏడుపు చచ్చిపోయేంత వరకు ఉంటుంది. స్టార్ట్ అన్నమాట, ఆ రోజే స్టార్ట్. లోపల ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది, మనకి ఏ కష్టం తెలియదు. అమ్మ ఆనందపడుతుంటే మనం ఆనందపడ్డాం, బాగుంది. లోపల గంతులు వేసాం, ఎక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని బాధలండి బాబు. తల్లి గర్భంలో 9-10 నెలలు మనం ఉన్నప్పుడు మనకు ప్రాపకులు ఎవరు? మనకు సహాయం చేసింది ఎవరు? దేవుడండి. పుట్టిన బిడ్డను నీళ్ళలో పెట్టండి, నీళ్ళలో పుట్టగానే తీసి నీళ్ళలో పెట్టండి, చచ్చిపోతుంది బిడ్డ. అవునా? మరి తల్లి కడుపులో 9 నెలలు ఉమ్మనీటిలో ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించుకోండి. ఎంత ఆశ్చర్యం! ఇక్కడ పుట్టిన బిడ్డను నీళ్ళలో పెడితే చచ్చిపోతున్నప్పుడు, తల్లి కడుపులో 9-10 నెలలు ఉన్నప్పుడు, ఉమ్మనీటిలోనే ఉన్నప్పుడు ఎందుకు చచ్చిపోలేదు? దేవుడండి, దేవుడండి. అసలు నిజంగా చాలామంది దేవుడిని నమ్మరు, కానీ మళ్ళాంటి వాళ్ళ దగ్గరికి రావాలి. గుంజులు దీపించి చెప్తాం దేవుడు ఉన్నాడని. ఇక్కడికి ఎలా వచ్చావు నీవు? ఎవరు నీకు తల్లి గర్భంలో 9 నెలలు పోషణ ఇచ్చి? నిన్ను కన్న అమ్మకు తెలియదు, నాన్నకు తెలియదు నువ్వు ఇలా ఉన్నావని. భూమి మీద పడిన తర్వాత నాలానే ఉన్నాడు అని అన్నప్పుడు
చూసి ఆనందపడుతున్నామే కానీ చేసింది ఎవరో తెలియదు. మోసింది తల్లి, చేసింది దేవుడు. నవమాసాలు మోసాను అంటారు, నవమాసాలు మోసింది నువ్వే, మరి చేసింది ఎవరు? దేవుడు. దేవుడండి ఎంత గొప్పవాడు. ఆయన ఆయన నమ్ముద్దా మనం? ఆయన ఎందు విశ్వాసం ఉంచి బ్రతకొద్దా మనం? చెప్తాను, మన జన్మదినం గురించి ఆలోచిస్తే ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలి. ఇర్మియా గారితో దేవుడు ఒక మాట అంటున్నారు చూద్దాం. ఇర్మియా గ్రంథం జాగ్రత్తగా అలా 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 మనం వెనక్కి వెళ్ళిపోవాలి మన జన్మ వరకు. ఇర్మియా గ్రంథము 1:4 చూడండి ప్రియులారా. ఇర్మియా 1:4, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇదేంటి గర్భములో? ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, ఇర్మియా నీవు నాకెప్పుడు తెలుసు? తెలుసా నీకు? గర్భములోనికి నువ్వు రాలేదు, గర్భములో ఇంకా నేను నిన్ను రూపించనే లేదు. నిన్ను రూపించక మునుపే నేను నిన్ను ఎరిగానయ్యా. అంటే తల్లి గర్భంలోకి రాకముందు కూడా ఇర్మియా ఉన్నాడా? ఇప్పటివరకు మనం ఏం చూసాం? భూమి మీద పడింది చూసాం, పడకముందు తల్లి కడుపులో 9 నెలలు ఉన్నది చూసాం. 9 నెలలకు ముందు ఉన్నామా అంటే దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా నీవు ఎప్పుడు తెలుసో తెలుసా నాకు? నీ 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 తల్లి గర్భములో నేను ఇంకా నిన్ను రూపించలేదు, నీ నీ నిర్మాణాన్ని ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, అప్పటికే నేను నిన్ను ఎరిగి తిని అన్నాడండి. ఇదేంటండి అంటే తల్లి కడుపులోనికి రాకముందు ఉన్నామా మనం? ఆలోచించండి కొంచెం. మీరు భూమి మీదకు రాకముందు ఎక్కడున్నామంటే తల్లి కడుపులో అన్నాం. తల్లి కడుపులోకి రాకముందు ఉన్నామా? ఉన్నాము. అదే అంటున్నాడు ఇక్కడ, నీ తల్లి గర్భములో నిన్ను నేను రూపించనే లేదు, అప్పుడే నీవు నాకు తెలుసు. అంటే అంతకు ముందు కూడా ఉన్నామండి మనం. ఎక్కడున్నామో చెప్పగలరా? అమ్మ కడుపులో 9 నెలలు ఉండక ముందు, దానికి ముందుకెళ్తే ఎక్కడున్నాం మనం? ఉన్నామా? అసలు ఉన్నామనే అంటున్నాడు కదా ఇర్మియా, నీవు ఉన్నావయ్యా, నువ్వు నాకు తెలుసు. తల్లి గర్భంలోకి రాకముందు కూడా మనం ఒక చోట ఉన్నాం. ఎక్కడున్నామో చెప్పగలుగుతారా? ఎక్కడ? తండ్రి గర్భములో ఉన్నాం, మన నాన్న కడుపులో ఉన్నాం మనం. అప్పుడు అమ్మ కడుపులోకి రాకముందు ఉన్నది, నాన్న గర్భములో ఉన్నామండి. అసలు మనల్ని కంటున్నది ఎవరో తెలుసా? మన మన పుట్టుక తల్లి గర్భంలో జరిగింది అన్నారు కదండి. తల్లి కడుపులో మనం ఎలా పుట్టాం? నాన్న కన్నాడు మనల్ని. అసలు కనేది ఎవరో తెలుసా? నేను నవమాసాలు మోసి కన్నాను అంటారు, కానీ బైబిల్ దగ్గరికి వెళితే అది అంత కరెక్ట్ ఏమీ కాదు. నవమాసాలు మోసింది నువ్వే, కానీ కన్నది ఎవరో తెలుసా? నీకు పుట్టిన బిడ్డ ఉంది, ఆ బిడ్డను కన్నది ఎవరో తెలుసా? నీ భర్త. తండ్రులు కంటున్నారండి. బైబిల్ ప్రకారం ఇది నిజం. ప్రియమైన దేవుని పిల్లారా, మత్తయి సువార్త ఎవరు కంటున్నారో చూడండి మనల్ని. ఇప్పుడు నవమాసాలు మోసి కన్నానన్న మాటలని ఎగిరిపోవాలి దెబ్బకే. నవమాసాలు మోసావు, కనేది ఎవరో చూడండి. మత్తయి సువార్త 1:2 అందరూ చూడాలి బైబిల్. మత్తయి సువార్త 1:2 అబ్రహాము ఇస్సాకును కనెను. ఎవరు? ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఎవరండి కంటున్నది ఇక్కడ? మగాళ్ళ ఆడోళ్ళ చెప్పరేమండి? అబ్రహాము ఎవరిని కన్నాడు? మనల్ని అడిగారనుకోండి, ఇస్సాకును కన్నది ఎవరు అంటే శారమ్మ అంటాం మనం వెంటనే. ఎవరు కన్నారని కానీ ఏమంటారు? శారాయి కన్నదని అంటాం. కానీ బైబిల్లో అలా రాయించలేదు దేవుడు. అబ్రహాము కన్నాడంట ఇస్సాకును. అవునా? అంటే కన్నది ఎవరు? పురుషుడు. అబ్రహాము ఇస్సాకును కనెను. బైబిల్ చూడండి ఎంత బాగుందో. ఇస్సాకు యాకోబును కనెను. ఇంతకీ యాకోబును ఎవరు కన్నారు అని అంటే మనం ఏం చెప్తాం? ఇస్సాక్ గారి భార్య ఎవరామే? రిబ్కా కన్నది అంటాం మనం వెంటనే. మనం అంతా ఆడవాళ్ళ పేర్లు చదువుతుంటాం కదండి. కానీ బైబిల్లో దేవుడు పురుషులు కంటున్నారని రాయించాడు. రాయించాడంటే అది నిజం. అబ్రహాము ఇస్సాకును కంటే, ఇస్సాకు యాకోబును కంటే, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను. ఎంతమంది అండి యాకోబు సంతానం? 12 మందిని కన్నాడట. అంటే కంటున్నది ఎవరు? ఇప్పుడు చెప్పాలి నాకు, ఎవరు కంటున్నారు? తండ్రులు కంటున్నారు. అసలు కనేదే తండ్రులండి. తల్లి గర్భంలో పుట్టడం అంటే తండ్రిలో నుంచి తల్లిలోకి రావటం. అది మన తల్లిదండ్రులు దేవుని ఆశీర్వాదాన్ని బట్టి కలుసుకున్నప్పుడు,
కనిపించని ఒక సూక్ష్మ కణముగా మనం తల్లి గర్భంలోకి వచ్చాం. తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చామండి. తండ్రిలో నుంచి తల్లిలోనికి ఎన్నో దాదాపు ఒక 30 నుండి 40 కోట్ల వరకు అలా వెళ్ళిపోతే దేవుడు ఒక్క కణాన్ని తల్లి అండముతో ఫలదీకరణ చెందేటట్లుగా చేసి మనల్ని తెచ్చాడు. కోట్ల మంది తల్లి గర్భంలో ప్రవేశించాలని చూసినప్పుడు మనల్ని దేవుడు తీసుకొచ్చాడు, ఒక్కళ్ళకి అవకాశం ఇచ్చాడు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? నేల రాలిపోయారు. అంతమందికి జన్మనివ్వాలి అనుకుంటే దేవుడికి సాధ్యమే, కానీ వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి నిన్ను ముందు పెట్టి నిన్ను తల్లి గర్భంలో నిలబెట్టాడు. తెలుసా, నేను ఒక మాట చెప్తాను. మామిడి చెట్టు చూసారా మీరు? మామిడి చెట్టు పూత పూస్తుందండి. ఎంత పూత ఉంటుందంటే అసలు తెల్లగా మామిడి చెట్టు మొత్తం కూడా సన్న సన్న ఏమండి, ఆ పూతను మనం చూస్తే సన్నగా ఎంత అందంగా కనిపిస్తుంది ఆ పూత. అంటే చెట్టు నిండా ఉన్న పూతను మనం లెక్క పెట్టగలమా? కోట్ల సంఖ్యలో ఉంటుంది ఆ పూత. మరి కోట్ల సంఖ్యలో ఉన్న పూత ఏం జరుగుతుంది అంటే అది గాలికి వానకు కూడా ఈ పూతంతా రాలిపోయి కొంత మాత్రమే నిలబడి లక్షల్లో పిందెలు వేస్తుంది. చెట్టు, మామిడి చెట్టు కోట్లలో పూత పూసింది, లక్షల్లో పిందెలు వేసింది. మరి పూతంతా ఏమైపోయింది? రాలిపోయింది. మరి లక్షలు పిందెలు వేస్తే పిందెలన్నీ ఉంటాయా? మళ్ళా గాలి దుమ్ములకు వర్షాలకు అవి కూడా రాలిపోయి కాయలు వందలే ఉంటాయి. కోట్ల సంఖ్యలో పూత పూసి లక్షల సంఖ్యలో పిందెలు వేసి వేల సంఖ్యలో ఏమండి కాయలు కాసి చివరికి చేతులకు వచ్చేసరికి అమ్ముకోవడానికి వచ్చే సమయానికి ఉండేది ఏంటంటే వందలే. అలాగే తండ్రిలో నుంచి తల్లిలోనికి కోట్ల మంది రాగా మనకు ఒక్కరికే దేవుడు అవకాశం ఇచ్చాడు భూమి మీదకు రావడానికి. ఆ తల్లి గర్భములో తండ్రిలో నుంచి మనం పడ్డప్పుడు, తల్లి కడుపులో పడ్డప్పుడు అది పుట్టుక అన్నాడు. అది ప్రపంచానికి తెలుసా అంటే అది తెలియదు. మరి అదేనా ఇంకేదైనా మన పుట్టుకుని కూర్చున్న రహస్యం ఉందంటే అంతకుముందు కూడా ఉన్నామంట మనం. ఇదేంటి, ఎక్కడున్నాము? తండ్రిలో ఉన్నాం. తండ్రుల్లో నుంచే తల్లుల్లోకి వస్తున్నాం. ఇంతకు మనల్ని కన్నది ఎవరంటే తండ్రి. చాలామంది ఏమైనా చేసుకున్న దగ్గర నుంచి అంత ఆడవాళ్ళే పుడుతున్నారని ఇంకొక ఆవిడ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఆవిడ చేసుకున్నా మొత్తం వాళ్ళే పుడతారు, ఎందుకంటే కన్నదే నువ్వు. ఈ విషయం తెలియక ఆడకూతుర్లు చాలామంది నేను ఆడబిడ్డలను కంటుంటే నన్ను దూషిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, నా భర్త కూడా కొడుతున్నాడు, అవమానిస్తున్నాడని చాలామంది అండి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ జ్ఞానం మీకు అర్థమైతే మీరేం చెప్పాలో తెలుసా? నువ్వే వీళ్ళని కన్నది, నీలో నుంచే వచ్చారు వీళ్ళు, నేను నవమాసాలు మోసాను అంతే, కన్నది నువ్వే. బైబిల్ చదువుకో. ఈ మాటలు అర్థమైతేనండి నిజంగా ఏ పురుషుడు భార్యకు ఆడబిడ్డలు పుడితే మాటలు ఆడకూడదు. నీ నుంచే వచ్చారు, పురుషుని నుండి వస్తున్నారు పిల్లలు. అందుకే స్కూల్కు వెళ్ళగానే స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు తల్లి తీసుకుపోయి మా అబ్బాయిని జాయిన్ చేసుకోండినంటే అక్కడికి పోగానే వాళ్ళ నాన్న పేరేంటమ్మా అని అడుగుతారు. నవమాసాలు మోసిక అంటే నువ్వు ఆయన పేరు అడుగుతావేంటి? నోరు మూసుకొని రాసుకో నా పేరు అంటే కుదరదు అక్కడ. సన్ ఆఫ్ వాళ్ళ నాన్న పేరు కన్నది ఆయన. నవమాసాలు మోస్తే మోయొచ్చు. నువ్వు కన్నది ఎవరు? నీ భర్త కన్నాడు, ఆయన పేరు చెప్పు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, మనను కంటుంది తండ్రులు. అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే భూమి మీద పడక ముందు తల్లి కడుపులో 9 నెలలు ఉన్నాం, 9 నెలలకు ముందు కూడా ఉన్నాం. ఎక్కడున్నామంటే తండ్రిలో ఉన్నాం, తండ్రిలో ఉన్నాం. మరి తండ్రిలోకి రాకముందు ఉన్నామా? మరలా అంతకుముందు ఉన్నామంట మనం. ఇదేంటండి, హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుదాం. అద్భుతంగా ఉంటుంది బైబిల్ చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9 నుండి 10 వరకు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవి. 10వ వంతులు ఇశ్రాయేలీల ద్వారా 10వ వంతులు పుచ్చుకునేది ఎవరండి? లేవీలు. ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు లేవీయులకు యాజకులు కదండి, వాళ్ళు సేవకులు కదండి. లేవీయులను దేవుడు తన సేవ కోసం ఎన్నుకున్నాడు. ఈ దశమ భాగాలన్నీ లేవీయులకు ఇవ్వాలి. 10వ వంతును పుచ్చుకొనిన లేవీయు అబ్రహాము ద్వారా, ఇక్కడ చూడండి, అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలా ఇచ్చాడట? మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు
లేవి తన పితరుని గర్భములో ఉండెను. అబ్బా ఎంత మంచి మాట, లేవి తన పితరుని గర్భములో ఉండెను. లేవి ఎవరండి అమ్మా? లేవి ఎవరు? మనకు లేవీలు తెలుసు కదా బైబిల్లో, లేవీలు అంటే యాజకులు. వాళ్ళకే ఈ ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు కదా లేవీలకు. ఈ లేవీలకు మూల పురుషుడు ఎవరంటే లేవి. అవునా? ఈ లేవి గారికి దేవుడు సేవ చేసే భాగ్యం ఆ లేవి వంశములో ఉన్న వారికి దేవుడు ఇచ్చాడండి. లేవి గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి లేవి గారు, మరి మిగతా గోత్రాల వాళ్ళందరూ నీకు దశమ భాగం ఇస్తున్నారు కదా, నువ్వేవో ఆ దేవుడికి అందరి దగ్గర తీసుకుంటున్నావు, అందరి దగ్గర తీసుకుంటావు, ఇన్ని గోత్రాల వాళ్ళు నీకు దశమ భాగం ఇస్తున్నారు, నువ్వెవో అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నేను ఇచ్చాను పో అన్నాడు ఆయన. నువ్వు ఇచ్చావా, ఎలా ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు అంటే అక్కడ రాయబడిన మాట ఎవరికి ఇచ్చాడట, అబ్రహాము గారట. అబ్రహాము గారు రాజులను సంహారం చేసి వస్తున్నాడండి. వస్తుంటే ఒక ఆయన అబ్రహాము గారిని కలుసుకున్నాడంట. ఎవరైనా? మెల్కీసెదెకు. ఎవరైనా? మెల్కీసెదెకు అంటే ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు అబ్రహాము గారిని యుద్ధం చేసి విజయం పొంది ఆనందంతో వస్తున్న అబ్రహాము గారిని మెల్కీసెదెకు కలిసినప్పుడు, తాను సంపాదించిన వాటిలో దశమ భాగాన్ని ఎవరికిచ్చాడంట? అబ్రహాము మెల్కీసెదెకు ఇచ్చాడంట. దశమ భాగం ఇచ్చాడట అబ్రహాము గారు. తనకున్న దాంట్లో దశమ భాగం ఎవరికిచ్చాడు చెప్పాలి? మెల్కీసెదెకు ప్రధాన యాజకుడికి ఇచ్చాడట. ఆయన ఇచ్చేటప్పుడు లేవి ఎక్కడున్నారట? బా ఎంత ఎంత జ్ఞానం అండి. ఆ అబ్రహాము గారు ఈ భాగం దశమ భాగం ఇచ్చేటప్పుడు లేవి గారు ఎక్కడున్నాడు? ఇంకా పుట్ల భూమి మీదకి రాలేదు. భూమి మీదకి రాలేదు కానీ ఎక్కడున్నాడంట? అబ్రహాము గారి గర్భంలో ఉన్నాడంట లేవి. ఇది ఎంత బాగుందో చూడండి. అబ్రహాము గారు మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకునికి దశమ భాగం ఇస్తున్నప్పుడు లేవి గారు ఎక్కడున్నాడు? అబ్రహాము గర్భంలో. లేవి ఎవరంటే అబ్రహాము మనవడో, అబ్రహాము గారి యొక్క మనవడండి. అబ్రహాముకు ఇస్సాకు పుడితే, ఇస్సాకుకు యాకోబు పుడితే, యాకోబుకు పుట్టాడు లేవి. ఇప్పుడు లేవికి పితరులు ఎవరండి? అబ్రహాము గారు. అబ్రహాము గారి గర్భంలో ఉన్నాడంట ఎవరు? లేవి. అంటే మనం ఇప్పుడు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ పడక ముందు తల్లి కడుపులో, తల్లి కడుపులోకి ముందు తండ్రి కడుపులో, తండ్రిలోనికి రాకముందు తాతలో ఉన్నాం మనం. అది లేవి గారు. లేవి గారికి తాతగారు ఎవరు? అబ్రహాము గారు. అంటే లేవి గారు అబ్రహాములో నుంచి ఇస్సాకులోనికి, ఇస్సాకులో నుంచి యాకోబులోనికి, యాకోబులో నుంచి భూమి మీద తల్లి కడుపులోకి వచ్చాడు, తల్లి కడుపులోకి వచ్చాడు, తర్వాత భూమి మీదకి వచ్చాడు. ఇది లైన్. అంటే మనం అందరం ఒకప్పుడు తండ్రుల గర్భాల్లో రాకముందు మన తాతల గర్భాల్లో ఉన్నామండి. నిజంగా లేవి గారిని ఏమండి మీరు దాశం భాగం ఎవరంటే నేను ఇచ్చానని అన్నాడు ఆయన. ఎలా ఇచ్చావయ్యా బాబు అంటే మా తాత ఇచ్చాడు. మా తాత ఇచ్చాడంటే నేను ఇచ్చినట్టే పో అన్నాడు. మా తాత ఇవ్వకపోతే ఆయన ఆస్తి నాకు వచ్చేది. అంతే కదా, ఇప్పుడు తాతల ఆస్తి ఎవరికి వస్తుంది? మనవాళ్ళకి వస్తుంది. నిజంగానండి, నేను చట్టంలో కూడా బలే పొందుపరిచారు. ఎందుకంటే అతని రక్తాన్ని పంచుకొని వచ్చినోడు, అతనిలో నుంచి వచ్చినోడు కనుక తాత ఆస్తికి మనవాడు వారసుడు అవుతాడు. కోర్టులోకి కేసు వెళ్ళిందంటే ఇంకా గెలిచి కూర్చుంటాడు అంతే, మనవాడు గెలుస్తాడు. తాత ఆస్తి కోసం ఎవరు పోరాటం చేసినా దాన్ని దక్కించుకుంటారు. బైబిల్ ఎంత బాగుందండి. అంటే మనం అలా వెనక్కి వెళ్ళిపోతుంటే మనం ఒకప్పుడు మన తాతల గర్భాల్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది, అర్థమవుతుంది. అలా అలా అందరి మన తాతల గర్భాల్లోకి అలా వెనక్కి వెళ్ళిపోతే చివరికి ఎవరికి పోతాం మనం? ఒక్కడే మిగులుతాడు భూమి మీద. మనం అందరం అలా వెనక్కి వెళ్ళిపోతే కులాలు లేవు ప్రియులారా, కులాలు లేవండి, వర్గాలు లేవండి. బైబిల్ జ్ఞానము కలిగిన వాడు అసలు కులం గురించి మాట్లాడాడండి. నా ముందు ఎవడైనా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోను. నీకు బైబిల్ తెలియదు అంటాను నేను. ఒకవేళ నీకు కులం ఉందని అనుకుంటే, ఆదాము గారి నుంచి మనం అంతా వచ్చాం కదా, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు మనము ఒకరి నుండి ప్రతి జాతి మనుషులం వచ్చామట, ఒకరి నుండే మనం అందరం వచ్చామట. ఆ ఒక్కడే ఆదాము అయితే ఆదాముదే కులం చెప్పండి. మనుషులు పెట్టుకున్న వాటికి ప్రాధాన్యతనిచ్చి నిజంగా మనిషి దేవుడికి దూరం అవుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆదాము గారిది ఏ కులం అండి? ఆదాముకు జన్మనిచ్చింది దేవుడు కదా, దేవుడిదే కులం చెప్పండి. దేవుడు కులం ఏంటి? ఆయనకు కులం ఉంటే మనకు కులం ఉంటుంది, ఆయనకు లేదే లేదు కదా. మనం అందరం సమానం ప్రియులారా. ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఎవరైనా కులం గురించి, ఈరోజు చూడండి చాలామంది కులం పేరుతో మనదొక సంఘం, మనమందరం ఒక వర్గం అయిపోదాం. ఎంత దౌర్భాగ్యులంటే
దేవుని మనస్సు ఎరిగిన వాళ్ళు కాదండి. ఏం కులం అండి, ఎక్కడ కులం అండి? చాలామంది పైసలు తీసుకునేటప్పుడు ఇవ్వని చెయ్యి కిందకి పెడుతుంటారు, పట్టుకోరాట. పట్టుకోవడానికి కూడా ఇష్టపడరండి. మరి హాస్పిటల్కి వెళితే చచ్చిపోయే ముందు నీకు రక్తం కావాలంటే ఎవడైనా ఏ కులపోడైనా వస్తే తీసుకోవా? వాడిది పలానా కులం, నాకు వాడు రక్తం వద్దంటావా? అంటే చచ్చూరుకుంటావు నువ్వు దెబ్బకి. ఎంత దౌర్భాగ్యులండి మనుషులు. ఒక తండ్రి గర్భం నుంచి పుట్టిన మనకు ఇన్ని విభేదాల. ఆలోచించండి, మంచి మనసు ఉండాలి దేవుని పిల్లలకు. నిజంగా మనం అందరం ఒకని నుండి వచ్చిన వారం కదా. అపోస్తుల కార్యాలు 17:26లో యావత్తు భూమి మీద అంటే మనం అందరం వెనక్కి వెళ్ళిపోతే ఎవరిలోకి వెళ్తున్నాం? ఆదాములోకి వెళుతున్నాం. ఏముందండి అక్కడ? మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. అంటే మనం అందరం అలా వెనక్కి వెళ్ళిపోతే మిగిలేదు ఎవరు? ఆదాము గారు మిగులుతారండి. ఇప్పుడు మనం అందరం ఆదాములోకి వెళితే ఆదాములోనికి రాకముందు మనం ఉన్నామా? ఆదాములోకి రాకముందు ఉన్నామా మనం? దేవుడు వేస్తున్న ప్రశ్న చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 38:3 యోబు గారికి దేవుడు ఒక ప్రశ్న వేశాడు. యోబు, నేను నీతిమంతుణ్ణి, జ్ఞానం గలవాడినన్ను అంటున్నావు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం నీ దగ్గర ఉందా అని అడుగుతున్నాడండి. యోబు గ్రంథము 38:3 చూడండి ప్రియులారా. పౌరుషము తెచ్చుకొని ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుడు సుడిగాలిలో. పైన మాటలు చూస్తే సుడిగాలిలో యెహోవా అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిస్తున్నాడు, అడుగుతున్నాడు. 3వ వచనం పౌరుషము, యోబు పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేస్తానన్నాడండి. ప్రశ్న అమ్మా, ఏమేశాడట దేవుడు? ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న వేశాడు చూడండి. నేను నీకు ప్రశ్న వేయదును, నీవు నాకు దానిని సమాధానం చెప్పాలి, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అన్నాడు. ప్రశ్న స్టార్ట్ అయింది చూడండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? చూసారా? ఎప్పుడట? ఇక ఆదాం కాదు, ఇంకా ఆదాం ఏమండి, ఆదాము సృష్టి పుట్టిన తర్వాత కదండి, భూమి పుట్టిన తర్వాత ఆదాం వచ్చాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నది ఏంటంటే, భూమే పుట్టకముందు నువ్వు ఎక్కడైనా ఉన్నావా? నీవెక్కడున్నావు? ఇప్పుడు ఆదామును దాటుకొని వెనక్కి వెళ్తున్నాం ఇంకా మనం. భూమే పుట్టకముందు, ఆదాం ఎప్పుడు పుట్టాడు? భూమి పుట్టిన తర్వాత కదా, సృష్టినంతా కలిగించిన తర్వాత 6 రోజులు సృష్టి కార్యాన్ని చేసి చివరిలో కదండి మనిషిని చేసింది. ఇప్పుడు మనం ఆదాములోకి వెళ్ళిపోయాం, ఎప్పటివరకు చూసింది? ఆ తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళిపోయాడు దేవుడు. ఏమన్నాడండి? భూమికే పునాదులు వేయలేదు నేను. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఎక్కడున్నావు అంటే ఉన్నాడనే లేడనే చెప్పాలి మీరు. యోబు గారు భూమికి పునాదులు వేసినప్పుడు ఉన్నాడా లేడా? ఈ ప్రశ్న అడగగానే యోబు గారికి మతిపోయి ఉంటుంది. ఇదేంటి, భూమికి పునాదులు వేసినప్పుడు అసలు మనుషులు లేరు కదా, నేనుండడం ఏంటి అని అనుకుని ఉంటాడు. పాపం ఆయన దగ్గర సమాధానం లేదు. భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడంటే ఎక్కడో చోట ఉన్నాడు. మొన్న ఈ మధ్య మనం సెమినార్ పెట్టాం కదా. ఇప్పుడు సెమినార్కి ఎవరైనా రాలేదనుకోండి, నేను అడుగుతాను, ఏంటి సెమినార్కి రాలేదు, సెమినార్ పెట్టిన రోజు ఎక్కడున్నావు అంటే భూమి మీద ఉన్నట్టా, అసలే లేనట్ట, ఎక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు. అది సెమినార్ పెట్టిన రోజు రాలేదేంటి తమ్ముడా, ఏంటి అని అంటే ఎక్కడున్నావు అంటే దానికి అర్థమేంటి, అసలు భూమి మీదనే లేడనే దానికి అర్థం. ఎక్కడున్నావు అంటే ఎక్కడో చోట ఉన్నాడని అర్థం. యోబుకారు కూడా భూమికి పునాదులు వేసేటప్పుడు ఉన్నాడు కనుకనే దేవుడు అడుగుతున్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు అని అన్నాడండి. మతిపోయింది ఆయనకి. ఇదేంటి, నాకు కొన్ని సంవత్సరాలు కూడా లేవు, భూమికి పునాదులు వేసినప్పుడు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం యోబు గారి దగ్గర లేనందున దేవుడే సమాధానం చెప్పాడు. 21వ వచనం చూడండి అక్కడ. ఇదంతయు నీకు తెలిసినది కదా. బహువృద్ధుడు అంటే ఏంటి అర్థం? నీకు చాలా వయసు ఉంది. బహువృద్ధుడు అంటే వృద్ధుడు అంటేనే పెద్ద వయసు, వృద్ధుడు అంటేనే పెద్ద వయసు. బహువృద్ధుడు అంటే వాము చాలా వయసు. బహువృద్ధుడు, బహువృద్ధుడు నీవు, బహువృద్ధుడవు నీవు. అప్పటికే భూమికి నేను పునాదులు వేసినప్పటికీ పుట్టావు, పుట్టావు అన్నాడు చూడండి అక్కడ. అంటలేం చేయండి, మన పుట్టుక అదండి అసలు, అది మానవ జన్మదినం. నీవు అప్పటికే పుట్టావు, అది అసలు సిసలైన జన్మదినం. భూమి మీదకి వచ్చిన తర్వాత రాసుకుంటున్నావు, నువ్వు బర్త్డే జరుపుకోవద్దని నేను అనడం లేదు. జరుపుకో, భూమి మీదకి వచ్చావు ఆనందపడు.
నీ పిల్లలు భూమి మీదకి వచ్చారు ఆనందపడు, కానీ మనం పుట్టింది ఎప్పుడో తెలుసా? మనం పుట్టింది ఎప్పుడు? భూమికే పునాదులు లేవట, యోబే కాదు అక్కడ మనం కూడా ఉన్నాం. ఏమన్నాడు? నీవు బహు వృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టావు, అప్పుడే పుట్టావు, భూమికి పునాదులు వేసినప్పటికే నువ్వు పుట్టున్నావయ్యా. అసలు మనం ఎప్పటి వారం అండి? మనం ఎప్పటి వారం? బైబిల్ చెప్తుంది జగత్తు పునాది. జగత్తు అంటే ఈ సృష్టి, ఈ సృష్టి పుట్టక ముందే ఉన్నామట. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఇప్పుడు చెప్తాను, అసలు మన పుట్టుకెప్పుడు తెలుసా? దేవుడు మనలను కావాలనుకున్నప్పుడు పుట్టామండి. అది జగత్తు పునాది లేదు, మనల్ని కావాలనుకున్నది ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు ఆయన. అంటే మనం ఉన్నావా? ఉన్నాం. ఎప్పుడు? ఎప్పటి నుంచి ఉన్నాము? ఆయన ఎప్పుడైతే మనల్ని కావాలనుకున్నాడో అప్పుడే ఆయనలో మనం ఉన్నాం. అది ఎలా ఉన్నాం? ఎలా ఉన్నాం? ఆత్మగా ఉన్నాం. ఎలా ఉన్నాం? ఆకారం లేదు, ఆత్మగా ఉన్నాం. మనిషి అంటేనే ఆత్మ అండి, మనిషి అంటేనే ఆత్మ. అందుకే ఒక మాట బైబిల్లో ఉంది, భక్తుడు ఏమన్నాడు చూడండి, 119వ కీర్తన 57వ వచనం, 119వ కీర్తన 57వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. యెహోవా నీవే నా భాగము అన్నాడండి. యెహోవా చదువునా, యెహోవా నీవే నా భాగం అంటే ఏమర్థమైంది మీకు? అంటే మనం ఎవరో తెలుసా? దేవునిలో ఒక భాగానిమి, ఒక భాగం మనం. ఒకప్పుడు ఎవరిలో ఉన్నాం మనం? అమ్మా, మన ఆత్మ ఎవరిలో నుంచి వచ్చింది? మీకు ఒక మాట చెప్తాను, మనిషిని చేయాలనుకున్నప్పుడు దేవుడు బొమ్మన చేశాడు. ఆ నాసికా రంధ్రములలోనికి ఏం ప్రవేశపెట్టాడండి? జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మైన, అంటే జీవింపజేసే ఆత్మను ప్రవేశపెట్టాడు కదా దేవుడు. ఆత్మ ఎవరిలోది? దేవునిలోది. ఎక్కడికి వచ్చింది? బొమ్మలోకి వచ్చింది. అదే ఆదాము. ఆ బొమ్మలో నుంచి, ఆదాములో నుంచే కదా మనం అందరం వచ్చింది. అంటే దేవుల్లో ఉన్న ఆత్మ ఆదాములోకి వస్తే, ఆదాములోకి వచ్చిన ఆత్మని మనం అందరం పంచుకుంటూ ఎంతమంది వచ్చాం. ఏంటి ఒక్కరిలో నుంచి ఎంతమంది ఎలా వస్తారని మీరు అనుకుంటున్నారా? నాకు ఒక చింత విత్తనం ఇచ్చారనుకోండి, మీరు చింత విత్తనం, నేనేం చేస్తాను? దాన్ని మట్టిలో పెట్టేస్తాను, అది చెట్టు అవుతుంది. ఎన్ని విత్తనాలు వస్తాయి తర్వాత? చాలా. చెట్టు నిండా కాయలే, కొన్ని వేలు. ఒక్కొక్క కాయలు ఎన్ని ఉంటాయి? ఒక్కొక్క కాయలో 2 వేసి 3 వేసి 4 వేసి 10 వేసి గింజలు ఉంటాయి. మరి నా దగ్గరికి ఎన్ని గింజలు వస్తాయి అప్పుడు? 100,000 గింజలు వస్తాయి. మళ్ళా 100,000 వచ్చిన గింజలు నేను మళ్ళా పాతి పెట్టాను, ఇప్పుడు ఎన్ని వస్తాయి? 1,00,000. అలా వచ్చిన వాళ్ళమే మనం. ఈ 1,00,000 చింత చెట్లన్నీ కూడా ఆలోచిస్తే ఒకప్పుడు ఒక గింజలో నుంచి వచ్చినవే. అలాగే మనం కూడా ఆదాములో నుంచి వచ్చాము. ఆదాములోనికి రాకముందు ఆదాము గారు మనం అందరం కలిసి దేవునిలో ఉన్నాం, దేవునిలో ఉన్నాం. అందుకే మనం అంతా యెహోవాలో ఒక భాగమై ఉన్నాం. ఒకప్పుడు 90వ కీర్తన ఎంత బాగుంటుంది చూడండి, ఇప్పుడు చదవని బాగుంటుంది కీర్తన. 90వ కీర్తన మొదటి వచనం నుండి, 90వ కీర్తన మొదటి వచనం నుండి, ప్రభువా తరతరముల నుండి మాకు అన్నాడా నాకన్నాడా? మాకు అంటే మనం అందరం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎప్పుడున్నామండి దేవుల్లో మనం? పర్వతాలే పుట్టలేదు భూమిని, లోకాన్ని నీవు ఈ లోకాన్ని పుట్టించనే లేదు. యుగ యుగములు నీవే మాకు దేవుడు అన్నాడండి. ఎంత బాగుందండి ప్రియమైన దేవుని వాళ్ళారు, అసలు బైబిల్ ఎంత గొప్పగా ఉందండి. మనమట దేవుల్లో ఉన్నామట. ఎంతకాలం? తరతరములుగా ఉన్నామట. ఎన్ని తరాలో తెలియదు, ఎన్ని తరాలు దేవుల్లో ఉన్నామో తెలియదు. అందుకేనండి ఎంత బాగా చెప్తున్నాడండి ఈ మోషే గారి ప్రార్థన కదండి ఇది. పైన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన నన్ను చూడండి, చిన్న చిన్న అక్షరాల్లో ఆ 90వ కీర్తన పైభాగంలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఎంత మంచి ప్రార్థన చేశాడు! ఆ ప్రార్థనలో ఆయన అంటాడు, తరతరముల నుండి యెహోవా, తరతరముల నుండి మాకు. మాకు అన్నాడంటే మనం అందరం అండి, నాకు కాదు అక్కడ, మాకు. మాకు నివాస స్థలము అని మనం అందరం ఒకప్పుడు నివాసం ఉన్నది ఎక్కడ? దేవునిలో, దేవునిలో ఉన్నాం. అక్కడ ఆరంభమైంది మన యాత్ర. అక్కడ నుండి మా నివాస స్థలము నీవే. ఎప్పుడు దేవునిలో ఉన్నాము? వివరణ చూడండి, పర్వతాలే పుట్టలేదు
భూమిని లోకమును నీవు పుట్టించలేదు, అప్పటికే కొన్ని యుగాలుగా మేము నీలోనే ఉన్నాము అంటున్నాడు. అందుకే యోబుకు ప్రశ్న వేశాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావంటే దానికి సమాధానం ఏంటి, దేవునిలోనే ఉన్నాం మనం. కానీ పాపం అంత జ్ఞానం లేదు కనుక యోబు గారు చెప్పలేదు. అప్పుడు దేవుడు చెప్పాడు, అప్పటికే పుట్టావయ్యా, నువ్వు పెద్ద వృద్ధుడవు తెలుసా నీకు, నీవు బహువృద్ధుడవు, నీకు చాలా వయసు ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ జ్ఞానం ఎక్కడ ఎవరు చెబుతున్నారు చెప్పండి, ఇంత జ్ఞానం ఎవరు చెబుతున్నారు? పుట్టినరోజు వచ్చిందని ఆనందపడుతున్నామే కానీ అసలు సిసలైన పుట్టుక మనకు ఒకటి ఉందని, అది తండ్రి కడుపులో గర్భంలోనే జరిగిందని ఎవరికైనా తెలుసా? మరి ఆ రోజు ఎవరికైనా తెలుసా? ఆ రోజు దేవుడు చెప్పలేదు. దేవుల్లో మనం ఎంతకాలం ఉన్నామో తరతరముల నుండి అన్నాడు, కానీ ఆ రోజు ఏదో మనకి చెప్పలేదు. గనక మన జన్మదినం రహస్యం. అందుకే దావీదు గారు అన్నారు, నేను రహస్యమందు పుట్టిననాడు అన్న దాంట్లో ఎంత ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎక్కడ 139వ కీర్తన 15వ వచనంలో చూసాం కదా, నేను రహస్యమందు పుట్టిననాడు. చూసారా, రహస్యమందు అంటే నా పుట్టుక ఎలా జరిగింది, రహస్యం. దేవునిలో పుట్టామండి, దేవునిలో ఉన్నామండి మనం. మన పుట్టుక ఎక్కడంటే దేవునిలో. మరి దేవుడు ఎక్కడున్నాడు, పరలోకంలో. అందుకే మన 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 దేశం ఏదంటే మనం పరలోక పరదేశులం మనం, అంటే మనం అక్కడ పుట్టిన వాళ్ళం మనం. అందుకే మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు అన్నాడు. అంటే మనం ఏ దేశానికి చెందిన వాళ్ళం, అక్కడ పుట్టిన వాళ్ళం కనుక ఆ దేశం మనదే. మీరు ఏ దేశం అనగానే భారతదేశం అంటాం మనం, మనది ఆ దేశం. ఇక్కడ శరీరంతో పుట్టాం, ఇక్కడ శరీరంతో వచ్చాం. ఇంకా చెప్పాలంటే శరీరంతో వచ్చింది, అది శరీరం ధరించుకొని వచ్చిన రోజు మనం పుట్టినరోజు అని రాసుకున్నాం. కానీ అసలు శిశులైన పుట్టినరోజు ఈ ప్రపంచంలో ఏ మనిషికి తెలియదు. దేవుడు రెండు తెలియకుండా చేశాడు మనిషికి. ఏం తెలియకుండా చేశాడు, జన్మదినమో తెలియదు, మరణదినం కూడా తెలియదు, ఎప్పుడు చస్తామో తెలియదు. ఈ రెండు ఎందుకు తెలియకుండా చేశాడు తెలుసా, దేవుడికి ఈ రెండు లేవు గనక. ఆయనకు జన్మ లేదు, ఆయనకు మరణము లేదు. ఆది అంతము లేనివాడు మన దేవుడు. ఇప్పుడు మనకుందా మరి, ఆ దేవుల్లో మనం ఉంటే మనకు కూడా ఏమి లేదు, ఆది లేదు, అంతము లేదు. దేవుని ఆత్మలో ఒక భాగం మనం. అందుకే మీ మన గురించి ఏమన్నాడు తెలుసా, మీరు దైవములు అన్నాడు 82వ కీర్తన 6వ వచనంలో. మీరు దైవములు అన్నాడండి. ఎందుకన్నాడంటే ఒకప్పుడు ఆయనలో ఉన్నాం, ఆయన ఆత్మనే పంచుకొని పుట్టాం. 82వ కీర్తన 6వ వచనంలో మీరు దైవాలు అన్నాడండి దేవుడు మనల్ని. మీరు దైవములనియు, మీరు సర్వోన్నతుని కుమారులనియు నేనే చెప్పాను, నేనే చెప్తున్నాను అన్నాడండి. ఎందుకన్నాడు ఈ మాట, ఆయన ఆత్మను పంచుకుని పుట్టాం గనక. ఏమండి, ఒక కేజీ బంగారం ఇక్కడ ఉందనుకోండి, అందులో నుంచి ఒక గ్రాము తీసాం పక్కకి, గ్రామును ఏమంటారు? ఇప్పుడు కేజీ కేజీ ఉంది ఇక్కడ, ఏంటది, బంగారం. మరి ఇప్పుడు గ్రాము బయటకు వచ్చింది, ఇదేంటి, అతి బంగారమే. అందుకే మీరు దైవాలు అన్నాడు ఆయన. కాకపోతే ఇప్పుడు దయ్యాలుగా మారాం మనం. దైవాలుగా ఉండవలసిన మనం దేవుని ఆధీనంలో ఉండకుండా సాతాను అనుచరులమై దయ్యం పిల్లలుగా మారాం. అది మారినందుకు యేసుక్రీస్తును పంపించాడు. మళ్ళా మార్చుకున్నాడు, కడుక్కున్నాడు, తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. అది విషయం ప్రియమైన దేవుని పిల్లలారా. మరి ఈ లోకంలో ఉన్న మనం మన దేశానికి మనం వెళ్ళిపోవాలి. మన నివాస స్థలమైన దేవుడి దగ్గరకు మనం వెళ్ళాలి. వెళ్ళాలి అంటే మనం ఈ లోకంలో ఉండగా దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తు లాంటి జీవితం మనం కలిగి బ్రతకాలి. పరలోకానికి వెళ్ళింది ఆయనే కదా, ఆయనలాగా క్రీస్తులాగా మనం పరలోకం వెళ్ళాలంటే క్రీస్తులాగా బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెడితే మళ్ళీ మనం పరలోకానికి వెళ్తాం. ఈ ప్రపంచంలో జన్మదినం, మనిషి జన్మదినం మనిషికి తెలియదు, అది రహస్యం. మానవ జన్మదినం రహస్యమా అంటే రహస్యమే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.